ప్రతి ఒక్కరూ చేతులు తరచు సబ్బుతో కడుక్కొని పరిశుభ్రంగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తడగొండ సర్పంచ్ చిమ్ధం రమేష్ పేర్కొన్నారు. గ్లోబల్ హ్యాండ్ వాష్ డే సందర్భంగా ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండలో చేతులు పరిశుభ్రంగా ఉంచుకుంటే రోగాలు దరిచేరవని ప్రజలకు చిన్నారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా స్వచ్ఛ భారత్ సిబ్బంది చేతులు ఏ విధంగా సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలో వివరించారు. అనంతరం సర్పంచ్ రమేష్ మాట్లాడుతూ చేతులు శుభ్రంగా కడుక్కుంటే రోగాలు దరిచేరవని, తప్పనిసరిగా అన్నం తినే ముందు తర్వాత చేతులు సబ్బుతో శుభ్రంగా కడగాలని, చేతివేళల్లో లక్షల క్రిములు ఉంటాయని అన్నారు. చేతులను 7 రకాలుగా శుభ్రంగా కడుక్కొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఉయ్యాల శ్రీనివాస్, కార్యదర్శి పాశం అనిల్, వార్డు సభ్యులు ప్రశాంత్, తోటారవి, రెండ్ల కనకయ్య, కట్టా బాబు, బూరరాజు, స్వచ్ఛ భారత్ సిబ్బంది నిహారిక, ప్రతిమా ఫౌండేషన్ కోఆర్డినేటర్ ఎదులాపురం ప్రభాకర్, మండల ఆర్గనైజర్లు ఎదులాపురం సందీప్, గుడిసె క్రాంతి, అంగన్వాడీ కార్యకర్త, ఆశా కార్యకర్తలు ఉన్నారు. నా పేరు నిహారిక, నేను స్వచ్ఛ భారత్ మిషన్లో యూనిసెఫ్ క్లస్టర్ ఫెసిలిటేటర్గా చేస్తున్నాను. ఇప్పుడు ఈ ప్రతిమా ఫౌండేషన్ వాళ్ళు ప్లస్ మేము కలిసి ఈ ప్రోగ్రామ్ ఈరోజు కండక్ట్ చేశాము. ఏంటంటే గ్లోబల్ హ్యాండ్ వాష్ డే, అంతర్జాతీయ చేతుల పరిశుభ్రత దినోత్సవం. ఇదిని అంటే స్పెసిఫిక్గా చేతులు కడుక్కోవడానికి ఎందుకు పెట్టుకున్నారు అని ఒక డౌట్ రావచ్చు. ఏంటి అంటే చేతులు శుభ్రంగా కడుక్కుంటేనే ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉన్నట్టు. ఎందుకంటే మన చేతుల ద్వారానే మనం చాలా పనులు చేస్తూ ఉంటాం, తినడము, తర్వాత చాలా వ్యవసాయ పనులు, పనికయ్యే వాళ్ళు ఉంటారు, అట్లానే లిక్విడ్ పెడితేనే ఆ క్రిములు అనేటివి పోతాయి. కాబట్టి ఈ అవగాహన అనేది అందరికీ తెలుసు చేతులు కడుక్కోవాలి అని. కానీ ఏంటి అంటే సబ్బుతో చేతులు ఎందుకు కడుక్కోవాలనే విషయంలో చాలామంది అంటే చేతులు కడుక్కోవాలా సబ్బుతో అనే ఆలోచనలో ఉంటారు. అలా కాకుండా సబ్బుతో కడుక్కుంటే ఉపయోగం ఏంటి అనేది ఈరోజు మనం ఈ గ్రామంలో అంతర్జాతీయ శుభ్రత పరిశుభ్రత చేతుల శుభ్రత హ్యాండ్ వాష్ ప్రోగ్రాంలో పాల్గొన్న స్వచ్ఛ భారత్ మేడం గారికి, ప్రతిభ ఫౌండేషన్ వాళ్ళకి, పడగొండ ఎంపీసీ గారికి, వార్డు సభ్యులకు, కోఆపరేటివ్ సభ్యులకు, సర్పంచ్ గారికి, వివిధ గ్రామ పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మనం ఈ దినోత్సవం రోజే హ్యాండ్ వాష్ చేసుకొని మిగతా రోజు చేయకుండా ఎప్పుడు కూడా ప్రతిరోజు హ్యాండ్ వాష్ చేసుకొని మనం తినే ముందు కానీ, మనం లేచిన తర్వాత కానీ, మనం బాగా ఇంకేమైనా ఏ పనులు చేసినప్పుడు కంపల్సరీ హ్యాండ్ వాష్ చేసుకొని చేతులు శుభ్రంగా ఉంచుకుంటే మనకు వివిధ రకాల వచ్చే జబ్బులు రాకుండా ఉంటాయని. వాస్తవానికి మనకి ఇప్పుడు మన భారతదేశాన్నే మొత్తం అతగతం చేస్తున్న కోవిడ్19 కరోనా మహమ్మారి కూడా, ఇటీ కూడా మనకు ఈ శుభ్రతగా ఉంటే అవి రాకుండా ఉంటాయని చెప్పి భావిస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు.